ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టరేట్లో నిరసన తెలిపి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ముఖ్య అతిథిగా నాగేష్ ముదిరాజ్ మరియు జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరి వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వరి పంట వేసిన రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వెంటనే ప్రభుత్వం రైతుల మొత్తం పంటని కొనాలని ఈ సందర్భంగా కోరుతున్నానని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ రైతులకు పంట కొనడంలో జాప్యం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యకులు రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బల్గెర నారాయణరెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్, మల్దకల్ మండల అధ్యక్షులు నల్లారెడ్డి, దరూర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, గట్టు మండల అధ్యక్షులు గౌస్, గద్వాల్ మండల అధ్యక్షులు శ్యామ్, జిల్లా సేవాదల్ అధ్యక్షులు జమాల్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కొత్త గణేష్, మైనార్టీ అధ్యక్షులు కౌసర్ బేగ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నువ్వేం మాట్లాడుకుంటావు, నీకు ఎంపీలు లేరా, మాట్లాడే సత్తా నీకు లేదా, నీకు అది లేనప్పుడు పరిపాలించే సత్తా కూడా లేదు కాబట్టి నీవు ముక్కు నేలకు రాసుకొని ఈ తెలంగాణ ప్రజలకి రైతులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. ఈరోజు లేని సమస్యలని భ్రమింపజేసేందుకు బీజేపీతోన ప్రతిసారి కొల్లీడై ప్రతి ఒక్క అంశంలో రాజీపడి ఏ సమస్య వచ్చినా మోడీతోన మిలాఖతై ఈ ఒడ్ల సమస్యని మాత్రము, ఈ రైతుల సమస్యలని మాత్రము మీరు కేంద్రం మీద మీ నీవు మీ మీద కేంద్రం మాట్లాడుకునే పరిస్థితి చేస్తూ ప్రజలను తిక్కలుగా ఉంది. నీరు అవైలబిలిటీ ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు సాగైతున్నాయి, మరి ఎన్ని ఎకరాలు సాగైతే ఎంత ధాన్యం వస్తుంది, ఏ ధాన్యం పండియాలా, ఏవైందా తృణధాన్యాలకి మరి నీవు బోనస్ రేట్ ఇచ్చి పంట పండియమని రైతులను ఎంకరేజ్ చేయొచ్చు కదా, అది చేయకుండా ఇది వేయొద్దు అని కరా కండిగా ఆఖరికి ఒక మూర్ఖుడు జిల్లా కలెక్టర్ గా ఉండి కోర్టు నుంచి తీసుకొని వస్తే కూడా మిమ్మల్ని అంటే అంగటోళ్ళని వడ్లు అమ్మితే ఇతన మొడ్లు అమ్మితే మిమ్మల్ని జైలు పంపిస్తాను నేను మూర్ఖుని ఈరోజు ఎమ్మెల్సీ చేస్తున్నావే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి కేసీఆర్ కాళ్ళ చెప్పులు నాకుతూ మాట్లాడే వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేది మనమందరం చూసినాం. ఖచ్చితంగా దీన్ని అనుభవించక తప్పదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు నియంత్రిత వ్యవసాయ సాగు అనేదే తప్పు, నువ్వు వ్యవసాయానికి ఇది చేస్తున్నా అది చేస్తున్నావు, ఈరోజు ఏ పంటలు కూడా సరిగా పండలేదు, గిట్టుబాటు ధరలు లేవు, వడ్లు కూడా పెద్ద పంట ఏం రాలేదు, నువ్వు లక్షల కోట్ల కమిషన్లతో డ్యాములు కట్టినాను అంటున్నావు కదా, మరి డ్యాములు కట్టింది వరి చేసుకునికన్నా ఏ పంటలు చేసుకునికన్నా నీకు ఒక వ్యవసాయం పట్ల విధానమే లేదు. ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర దొరికే పరిస్థితి లేదు, ఈరోజు కొన్ని పంటలను కొనే పరిస్థితి లేదు. ఈరోజు వడ్లని కొనము అని కేంద్రం చెప్పిందా, నువ్వు చెప్తున్నావా? ఈరోజు మన దేశంలో నువ్వు 30-86 వేల బుక్కులు చదివిన నీవు ఈ రాష్ట్రంలో భూమి ఎంత ఉంది, నీరు అవైలబిలిటీ ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు సాగైతున్నాయి, మరి ఎన్ని ఎకరాలు సాగైతే ఎంత ధాన్యం వస్తుంది, ఏ ధాన్యం పండియాలా, ఏవైందా తృణధాన్యాలకి మరి నీవు బోనస్ రేట్ ఇచ్చి పంట పండియమని రైతులను ఎంకరేజ్ చేయొచ్చు కదా,